నిన్న హైదరాబాద్ నేడు విజయవాడ మహానగరాలు మునిగిపోతున్నాయి వరుణుడి ప్రతాపానికి జలమయమవుతున్నాయి చిన్నపాటి వర్షానికే చిత్తడి అవుతున్నాయి అది కాస్త కుంభవృష్టి అయితే నగరాలు నీటిలో తేలియాడాల్సిందే బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇలా నగరాలను వరుణుడు వణికించేస్తున్నాడు ధాటిగా కురిస్తే చాలు నగరాలు వెళ్లి నీటి మీద నిలుచుంటాయి రోడ్ల మీద నీరు నదులను తలపిస్తుంది దాంతో ఇళ్లలోకి నీరు చేరి జనాలను అవస్థలకు గురి చేస్తుంది రాజధాని నగరంగా ఉన్న విజయవాడకు ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు భీకరంగా కురుస్తున్నాయి విజయవాడలో అయితే ఒక్క శనివారమే ఏకంగా పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దాంతో విజయవాడ నిండా మునిగింది జల ప్రళయమే వచ్చింది ఆకాశం చిల్లు పడినట్టుగా కురిసిన వాన అలాగే రోడ్ల మీద నిలిచిపోయింది దానికి తోడు ఎటు చూసిన ఆక్రమణలు కొండలను సైతం ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వాటి వెనకాల రాజకీయ నాయకుల అండ ఉంది దాంతోపాటు కాలువలను ఆక్రమించారు వాననీరు పోయే దారి కనిపించక రోడ్ల మీద నిలువెత్తు నిలిచి అది మరిన్ని ప్రమాదాలకు కారణమవుతోంది దాంతో విజయవాడకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని అంటున్నారు ఎందుకంటే కృష్ణానది కరకట్టను సైతం ఆక్రమించుకున్నారు ఎటు చూసినా నివాసాలు కట్టేసుకుంటే వాననీరు పోయేది ఎక్కడ అన్న ప్రశ్న తలెత్తుతోంది వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి నలుగురు మరణించిన దారుణం జరిగింది అంటే ఆలోచించాల్సిన విషయమే ఆక్రమణలకు లైసెన్స్ ఇచ్చినట్టుగా విద్యుత్ కనెక్షన్లు కూడా కల్పిస్తున్నారు దాంతో అంతా బాగానే ఉన్నప్పుడు సాగిన తుఫానులు వచ్చినప్పుడే ప్రాణాలు పోతున్నాయి విజయవాడలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉందని అంటున్నారు పాతకాలం నాటి వ్యవస్థ అది కొత్తగా ఆధునీకరించలేదు పెరిగిన జనాభాకు అనుగుణంగా లేదు దీంతో కూడా వాననీరు నిలిచిపోతోంది ఈ విధంగా చూస్తే విజయవాడ వాననీట మునగడంతో ఇప్పుడందరూ హైడ్రా అని కలవరిస్తున్నారు ఎవరు ఎక్కడ ఆక్రమించుకున్నారు అని కాదు సిస్టమ్కి ఏది అడ్డంగా ఉంటే దాన్ని పక్కకు తప్పించాలి కనకట్ట మీద ఆక్రమణలకు చెక్ పెట్టాలి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా దారికి తేవాలి ఆధునీకరించాలి కాలువలను పూడిక తీసి పునరుద్ధరించాలి అప్పుడే విజయవాడ భారీ వానలకు తట్టుకుని నిలబడుతుంది వాననీరు కూడా సజావుగా పల్లానికి పోతుంది లేకపోతే విజయవాడకు వానవస్తే నరకం అన్నది పదే పదే రుజువవుతుంది అంటున్నారు సగటు జనం